అందరికీ నమస్కారం. కొత్త నవల ప్రారంభించేద్దామా. ఈ నవల పేరు అమ్మ బంగారు కళ. ఈ నవల అనురాధ సుజల గంటి గారు రాశారు. ఇది అనిల్ అవార్డు పొందిన నవల. ఈ నవల 2017లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా నవల్లోకి వెళ్తే, కాచాయిని అంటూ బయట నుంచి వస్తూ ఒక కేకలాంటి పిలుపు పిలిచాడు ప్రభాకర్. లోపల వంటిట్లో పనిలో ఉన్న కాచాయిని బయటకు వచ్చింది. చేతులు పైట కొంగుతో తుడుచుకుంటూ, పిలిచారా అంది. మంగళవారం నాడు అమ్మాయిని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు, ఆ ఏర్పాట్లలో ఉండు అన్నాడు ప్రభాకర్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, ఇద్దరు అమ్మాయిలు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. నా ఫ్రెండ్ కామేశం చెప్పాడు ఈ సంబంధం. వాళ్లతో మాట్లాడి మంగళవారం పెళ్లి చూపులకు రమ్మన్నాను. ప్రభాకర్కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ఆడపిల్లల తర్వాత కొడుకు. పెద్దమ్మాయికి 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసేసాడు. ఇప్పుడు 2వ అమ్మాయికి పెళ్లి చూపులు. పిల్లలకు ముద్దుగా మిత్రవింద, అరవింద, ఆనంద్ అని పేర్లు పెట్టుకున్నాడు. ఆనంద్ అంటే అక్కలిద్దరికీ ముద్దు. పెద్దమ్మాయి మిత్రవిందకు బీఎస్సీ అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసారు. అల్లుడు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. ఇప్పుడు అరవింద వంతు అక్కలా కాకుండా పట్టుబట్టి ఎంఎస్సీలో చేరింది. కానీ తండ్రి మాత్రం మంచి సంబంధం కుదిరితే పెళ్ళి వద్దనకూడదు అని ముందే నియమం పెట్టాడు. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. ఎంఎస్సీలో జాయిన్ అయింది. అదృష్టవశాత్తు ఫైనల్ ఇయర్లో ఉండగా ఈ పెళ్లి చూపుల తతంగం మొదలైంది. తమ్ముడు ఆనంద్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రభాకర్ సంపాదన మధ్యతరగతి స్థాయి కన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో, హయ్యర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న. ఇన్కమ్ ట్యాక్స్ పోగా మిగిలిన సంపాదనతో సిటీలో 3 పిల్లల చదువులు, నిత్యావసరాలు గడపడం కొంచెం కష్టమే. ఇంకా ఆడపిల్లల పెళ్ళిళ్ళు, కట్నాలు వద్దన్న లాంఛనాల పేరిట పెళ్లి గ్రాండ్గా చేయండి అన్న డిమాండ్లతో ఆడపిల్ల తండ్రి కుంగిపోవడం ఖాయం. పిల్ల పుట్టిన వెంటనే ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం డబ్బు కూడబెడితే తప్ప ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టమే. కాచాయిని ఉద్యోగం చేయకపోయినా పొదుపు గల ఇల్లాలు, ఇంట్లోనే ఉండి భర్తకు చేదోడు వాదోడుగా డబ్బు పొదుపు చేయడంలో నిష్ఠాంతురాలు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు టైలర్కి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆనంద బట్టలు కూడా 10 ఏళ్ళు వచ్చేదాకా కుట్టేది. ఆ తర్వాత ఫ్రెండ్స్ వెక్కిరిస్తున్నారని గొడవ పెడితే బయట కుట్టించడానికి ఇవ్వడం మొదలుపెట్టింది. సాయంకాలం కాలేజీ నుంచి వచ్చిన అరవిందకు మంగళవారం పెళ్లి చూపులన్న విషయం తల్లి చెప్పింది. కొంచెం కలవరపడినా సగటు ఆడపిల్ల తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. చదువయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలన్న కోరికను మనసులోనే అదిమేసింది. ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పనప్పుడు తండ్రి ఇష్టప్రకారం చేసి తండ్రి బాధ్యత నుంచి విముక్తుణ్ణి చేయడమే మంచిది అని అనుకుంది. చాలామంది ఆడపిల్లలు కలలు కంటారు, కానీ కలలు తీర్చుకోవడం అంత సులభం కాదు. పరిస్థితులు, సమాజం, తల్లిదండ్రులు, ఆర్థిక స్తోమత అన్నీ అడ్డంకులే. ఇవి ఏవీ కాదని విచ్చలవిడిగా తిరిగిన సంఘంలో గౌరవం పోవడం తప్ప మిగిలేదేమీ లేదు. మగపిల్లవాడు నిర్లజ్జగా విచక్షణారహితంగా ప్రవర్తించిన సమాజం అతన్ని పెద్ద మనసుతో క్షమించేస్తుంది. అదే ఆడపిల్ల అయితే, ఆడపిల్లవు ఇది నీకు తగదు అంటూ ఒత్తి మరీ గుర్తు చేస్తుంది. పుట్టినాటి నుండి మొదలుపెట్టి గిట్టే వరకు నువ్వు ఆడపిల్లవని అనుక్షణం ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు. మర్చిపోతుందేమో అన్నట్టుగా అనుకున్న మంగళవారం రానే వచ్చింది. పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి, మధ్యవర్తి పెళ్లి చూపులకు వచ్చారు. కాఫీ ఫలహారాలు అయ్యాక అమ్మాయిని పిలుచుకురమ్మన్నారు. అరవింద హాల్లోకి రంగప్రవేశం చేసింది. 2 బెడ్రూమ్స్ హాల్ ఉన్న చిన్న అపార్ట్మెంట్ అది. అంతమాత్రం కూడా మర్చుకోగలిగాడు ప్రభాకర్. పిల్లలు చదువులు, అవసరాలు, బంధువుల రాకపోకలు ఉన్న సంసారంలో ఏమాత్రం ఇల్లు అమర్చుకోవడం గొప్ప విషయమే. అరవింద అపరూప సౌందర్యవతి కాదు, కానీ అందగత్తె కింద లెక్క. చేపల్లాంటి కళ్ళు, ఉంగరాల్లాంటి జుట్టు, చక్కని కనుమొక్కు తీరు, చామలచాయ కన్నా 1 వన్న ఎక్కువే రంగు, చూపరులో నిట్టే ఆకర్షించే రూపం. కాచాయిని పట్టు చీర కట్టుకోమంది. అరవింద ఒప్పుకోలేదు. నన్ను చూస్తారా, నా చీరను చూస్తారా అంటూ వాదించింది. ఎదిగిన పిల్లలతో మాట్లాడడం కష్టం అనుకుంది కాచాయిని. తమ రోజుల్లాగా అమ్మమ్మలు చెప్పినట్టు గంగిరెద్దులాగా వినడం లేదు.
అయినా అది చెప్పినట్టు పిల్లను చూస్తారు గాని చీరను కాదు కదా. కానీ ఖరీదైన చీరలో కూతురు ఇంకాస్త అందంగా ఉంటుంది అనేది కాచాయని భ్రమ. లైట్ గ్రే కలర్ మీద ప్రింట్ ఉన్న కోటా చీర, గ్రే కలర్ బ్లౌజు, మెడలో చిన్న గొలుసు, చేతికి గాజులు, ఇవే ఆమె అలంకరణలు. రామ్మ ఇలా నా పక్కన వచ్చి కూర్చో అంటూ ఆహ్వానించింది పెళ్ళికొడుకు తల్లి. సోఫాలో ఆవిడ పక్కన కూర్చుంది. ఎదురుగా పెళ్ళికొడుకు తండ్రి కూర్చున్నాడు. తలపైకెత్తి పెళ్ళికొడుకును చూసింది. అదే సమయంలో అతను కూడా చూడడం జరిగింది. ఒక నిమిషం తడబడ్డా ధైర్యం తెచ్చుకొని సూటిగా అతన్ని చూసింది. సాంప్రదాయానికి నీ పేరేంటమ్మా అని అడిగింది పెళ్ళికొడుకు తల్లి నిర్మల. ఏం చదువుకున్నావు? పెళ్ళికొడుకు తండ్రి సుబ్బారావు అడిగాడు. ఎంత వద్దనుకున్నా చిరాకు వచ్చింది అరవిందకు. ఈ వివరాలన్నీ తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చారా? ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నారా? కొంపతీసి ఇటునడు అటునడు అంటూ శల్య పరీక్షలు పెట్టరు కదా అని అమ్మా నాన్న అడుగుతున్నారు. ఇతను పప్పుశుద్ధ అని మనసులో అనుకుంది. తల్లి తండ్రి ఏమైనా అంటారన్న భయం లేక ఎంచక్క తనే వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసి ఉండేది. సడన్గా చలనం వచ్చిన వాళ్ళలాగా మేమిద్దరం కొంచెం మాట్లాడుకోవచ్చా అని అడిగాడు పెళ్లి కొడుకు. అలాగే బాబు, తప్పకుండా మాట్లాడుకోండి అన్నాడు ప్రభాకర్. అరవింద్ బెడ్రూమ్లో కానీ బాల్కనీలో కానీ కూర్చుని మాట్లాడుకోండి. అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళండి అమ్మా అన్నాడు ప్రభాకర్. రండి, ముందుకు దారి తీసింది. హాల్ నుంచి బయటపడగానే మెల్లిగా బాల్కనీలో వద్దులేండి, చుట్టుపక్కల వాళ్ళందరూ మన్నే చూస్తారు, బెడ్రూమ్లో మాట్లాడుకుందాం అంటూ బెడ్రూమ్లోకి దారితీసింది. తాను మంచం మీద కూర్చుంటూ స్టడీ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ అతనికి ఇచ్చింది కూర్చోమని. 5 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరిలో ఎవరు మాట్లాడాలి అనుకోవడంలో గడిచిపోయింది. ముందుగా అతను తేరుకున్నాడు. నా పేరు వికాస్. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే బ్యాంక్ టెస్టులు రాసి ఉద్యోగంలో చేరిపోయాను. తర్వాత చదువుకోవచ్చు అని ఉద్యోగంలో చేరాను. కానీ పని ఒత్తిడి వల్ల కొంత, బద్ధకం వల్ల కొంత, ఆ పైన చదువు కొనసాగించలేకపోయాను. మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు. మీకన్నా తక్కువ చదువుకున్న వాళ్లను చేసుకునేందుకు మీకు అభ్యంతరం లేదా? మనస్ఫూర్తిగా మీ భావాలు చెప్పండి అన్నాడు. నేను సగటు ఆడపిల్లను. నా తండ్రి బాగోగులు ఆలోచించి తెచ్చిన సంబంధాన్ని నేను ఆమోదిస్తాను, వ్యతిరేకించను. భార్యాభర్తల అనురాగంలో మనసు కలవాలి కానీ డిగ్రీలు కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని సంసార నౌకను నడపాలి కానీ ఎవరెక్కువ ఎవరు తక్కువ అని కాదు. మీ ఈగో హర్ట్ అవ్వదు అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు కట్నం తీసుకునేవాళ్ళన్నా, లాంఛనాల పేరిట ఆడపిల్లల తండ్రిని దోచుకునేవాళ్ళన్నా ఇష్టం ఉండదు. మీరు కట్నం తీసుకోని పక్షంలో నా తరఫు నుంచి ఏ అభ్యంతరమూ లేదు అంది అరవింద. ఆమె వ్యక్తిత్వానికి అతను చాలా సంతోషించాడు. బయటకు వచ్చి ఇద్దరు తమ అంగీకారాన్ని తెలిపారు. నాకు కట్న కానుకలు వద్దంకులు, మీ అమ్మాయే నాకు కట్నం అంటూ తల్లిదండ్రులు నోరు తెరవడానికి వీల్లేకుండా చేసేశాడు. కొడుకు మాటలతో నిర్ఘాంతపోయిన ఆ దంపతులిద్దరూ బలవంతాన నవ్వు ముఖాన పులుముకొని జాతకాలు కుదిరాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అంటూ లేచారు. మధ్యలో తిరకాసు ఏమిటో అర్థం కాలేదు ప్రభాకర్ వికాస్లకు. సరే, జరగాల్సింది జరగక మానదు అనుకున్నాడు ప్రభాకర్. వాళ్ళను గుమ్మం దాకా సాగనంపి లోపలికి వచ్చాడు ప్రభాకర్. అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, వెనకాల ఆస్తి కూడా ఉంది. ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యతలు లేవు. అందుకే నీకన్నా తక్కువ చదువుకున్నా ఈ సంబంధం తెచ్చామమ్మా. నీకు అభ్యంతరం లేదు కదా. మీరు నా మంచి ఆలోచించేవారు. మనిషి వ్యక్తిత్వానికి డిగ్రీలు కులమానం కావు కదా. నాకేమీ అభ్యంతరం లేదు. అతనికి ఏమైనా అభ్యంతరం ఉందేమో అడిగాను, అతనికి అలాంటి పట్టింపులు లేవు అన్నాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరవింద. తను అక్కడే ఉంటే తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడుకోలేరు. పెళ్లి పేరు చెప్పి మనసులో మధురోహాలు ఏమీ కలగడం లేదు. నిజం చెప్పాలంటే ఆమె మనసు పెళ్లికి ఇంకా సిద్ధంగానే లేదు. కారులో కూర్చున్నాక ఒక్కసారిగా కొడుకు మీద విజృంభించింది నిర్మల. పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం కదా, పెద్ద సంఘ సంస్కర్తలాగా కట్నాలు కానుకలు వద్దని గొప్పగా చెప్పావు. నీ అక్కా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశాం, వాళ్లకు కట్నాలు ఇచ్చాం కదా. ఇప్పుడు నీ పెళ్లికి కట్నం తీసుకోకపోతే పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఆ విషయం ఆలోచించానమ్మా. నాకు అమ్మాయి చాలా నచ్చింది. నాకన్నా ఎక్కువ చదువుకున్నా నన్ను చేసుకునేందుకు అభ్యంతరం లేదని తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చే అమ్మాయిలా ఉంది. అలాంటి పిల్ల రేపు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది.
అందుకే కట్నం తీసుకుని నన్ను నేను చిన్నబిచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి కూడా అదే కోరింది. మీకు పెళ్లి ఖర్చులు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, మీ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు అని అన్నాడు. నీ సంపాదనలోంచి ఇప్పుడే ఖర్చు పెట్టడం మొదలు పెడితే ముందు ముందు సంసారంలో చాలా ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు అంది నిర్మల. మన ఖర్చుల కోసం ఇంకోళ్ళని పీడించడం న్యాయం కాదు. అరవింద్ కూడా చదువుకున్నదే కదా, అవసరమైతే తను కూడా ఉద్యోగం చేస్తుంది, మేమిద్దరం చూసుకుంటాం అన్నాడు వికాస్. మీరేం మాట్లాడరేంటండి అంటూ మొగుడు వైపు తిరిగింది. తాను అడగవలసినవి కూడా భార్య అడిగింది. ఇక తను నోరు విప్పి కొడుకు ముందు చులకనవడం ఇష్టం లేక, వాడు చెప్పింది బానే ఉంది కదా, వాడిష్ట ప్రకారమే కానిద్దాం అంటూ మరో మాటకు తావివ్వకుండా నోరుమూసుకున్నాడు సుబ్బారావు. భర్త కొడుకు పక్షం పలికినందుకు కోపం, పెళ్లిలో అత్తగారిగా తనకు రాబోయే లాంఛనాలు, ఆడపిల్లల లాంఛనాలు, ఇవన్నిటి మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. కూతుళ్ల పెళ్లిలో వియ్యపరాళ్లకు తాము జరిపిన ముచ్చట్లన్నీ కొడుకు పెళ్లిలో తీర్చుకోవాలని ఆశపడింది. తన ఆశ అడియాశ అయినందుకు ఉక్రోషం వచ్చింది. ఇలాంటి పెళ్లిలో అత్తగారుగా తన హోదా ఏముంటుంది, ఆయన ఆశ చావక జాతకాలు కుదరలేదని చెప్పేద్దాం అని అంది. అమ్మా, నీ ఆడపిల్లల పెళ్లిలో లేని జాతకాల పిచ్చి నా పెళ్లిలో మాత్రం ఎందుకమ్మా? ఆ అమ్మాయి నచ్చక వద్దంటున్నావా లేక కట్నం లేదని వద్దంటున్నావా? ఆడపిల్ల పెళ్లిలో జాతకాల పట్టింపు ఉండాల్సింది మగపెళ్లి వారికి, అవన్నీ వాళ్ళు చూసుకోవలసినవే. అప్పుడు మనం ఆడపెళ్లి వారం, ఇప్పుడు మనం మగపెళ్లి వారం. కట్నాలు కానుకలు ఏ ముద్దు ముచ్చట లేకుండా ఏం పెళ్లిరా అంటూ కళ్ళు దొడుచుకుంది. నీ మనసు నొప్పించాలని కాదమ్మా, కట్నాలు కానుకలు కలకాలం ఉండవు. ఆ అమ్మాయి సంస్కారం నాకు నచ్చింది, అలాంటి పిల్ల వస్తే మనం సుఖపడతాం. నీ ముచ్చట్లు నేను తీరుస్తాను కదా అన్నాడు వికాస్. ఇంకా మరి లాగడం ఇష్టం లేక నోరు మూసుకుంది. ఇల్లు చేరి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఆవిడ మనస్తత్వం తెలిసిన తండ్రి కొడుకులు మౌనంగా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న ఒక్క కొడుకు తన మాట వినకపోవడం నిర్మలకు చాలా బాధగా ఉంది. కొడుకు పెళ్లి గురించి ఎన్నో ఊహించుకుంది. అందరూ కట్నాలు తీసుకున్నప్పుడు తాము తీసుకోవడంలో తప్పేంటి, ఆమెకేం అర్థం కాలేదు. ఒక వారం ఆగి ప్రభాకర్ ఫోన్ చేశాడు. జాతకాలు కుదిరాయా అంటూ, కుదిరాయండి, ముహూర్తాలు పెట్టుకుందాం, మీరు వస్తే తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తాల విషయం నిర్ణయించుకోవచ్చు అన్నాడు సుబ్బారావు. అలాగేనండి, మంచి రోజు చూసుకొని బయలుదేరి వస్తాం అన్నాడు ప్రభాకర్. తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం, తాంబూలాలు పుచ్చుకోవడం, వైశాఖ మాసంలో వికాస్ అరవిందల పెళ్ళి జరిగిపోవడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. అరవింద ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాసింది, ఫస్ట్ క్లాస్ రావడం ఖాయం అని అనుకుంది. మిత్రవింద చెల్లెల పెళ్ళిలో అంతా తానే అయి తిరిగి తల్లి తండ్రికి చేదోడు వాదోడుగా అన్ని పనులు చేసింది. మగపెళ్లి వారి కట్నం వద్దన్న ఉన్న దాంట్లో తమకు తోచినట్లుగా అత్త ఆడపడుచుల లాంఛనాలు జరిపించారు అరవింద తల్లిదండ్రులు. నిర్మల సంతోషించిన, తాను డిమాండ్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చునన్న బాధ ఉండిపోయింది. బికాస్ తన సేవింగ్స్లోంచి డబ్బు తీసి పెళ్లి ఖర్చులకు తండ్రికి డబ్బిచ్చాడు. మొత్తానికి పెళ్లి బాగా జరిగింది. నిర్మల కోడల్ని గృహప్రవేశం చేయించింది. పెళ్లికి రాలేని బంధువులు సత్యనారాయణ రథానికి వచ్చారు. రిసెప్షన్కి వికాస్ ఒప్పుకోలేదు, అనవసరపు ఖర్చు. సత్యనారాయణ వ్రతంలోనూ పెళ్లికి రావాల్సిన బంధువులందరూ వచ్చారు. ఇక మిగిలింది నా స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్, వీళ్లలో కూడా చాలామంది పెళ్లికి అటెండ్ అయ్యారు. అంతగా అవసరమైతే ఆఫీస్లో చిన్న పార్టీ ఇస్తాను అని అన్నాడు. గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలన్న ఆ కోరిక కూడా తీరలేదు నిర్మలకు. కొడుకు పెళ్లి పట్ల ఆమెకున్న ఆశలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ గొప్పలు చెప్పుకున్నందుకు ఏమీ మిగల్లేదన్న బాధ ఆమెను తొలిచేస్తోంది. ఆమె బాధ అలా ఉంటే వికాస్ ఆలోచనలు వేరేగా ఉంది. ఆల్రెడీ పెళ్లి ఖర్చుల కోసం అతను సేవింగ్స్ నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంకా రిసెప్షన్ పేరు చెప్పి డబ్బు ఖర్చు పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయ్యే ప్రమాదం ఉంది, అందుకే రిసెప్షన్ వద్దన్నాడు. పెళ్లి ముచ్చట్లు తీరాక కొత్త దంపతులు తిరుపతి ఊటీ కొడైకెనాల్ అన్నీ తిరిగొచ్చారు. ఆ ప్రయాణంలో ఇద్దరు శారీరకంగా మానసికంగా దగ్గరయ్యారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. నిజంగా ఒక మనిషిని మరొక మనిషి అర్థం చేసుకుందుకు ఒక జీవితకాలం సరిపోదేమో, కానీ ప్రతి వాళ్ళు చాలా కొద్ది కాలంలో ఎదుటి మనిషిని అర్థం చేసుకున్నామన్న భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. మనిషి ఒకసారి తనకు తానే అర్థం కాడు, ఇంకా వేరే వాళ్ళని ఏం అర్థం చేసుకుంటాడు. కానీ ప్రతి మనిషికి బేసిక్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి,
అవే మాత్రం కొద్ది పరిచయంలో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగానే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలిగామన్న సంతృప్తితో తిరిగి వచ్చారు వికాస్, అరవింద్. హనీమూన్ నుంచి వచ్చాక బ్యాంకుకి వెళ్ళడం మొదలుపెట్టాడు వికాస్. తల్లి సలహా మేరకు మంచి గృహిణిగా కోడలుగా తనను తాను నిరూపించుకుందుకు సాయ శక్తులా ప్రయత్నిస్తోంది అరవింద్. అన్ని పనులు పూర్తి చేసుకుని సాయంత్రం వికాస్ వచ్చేసరికి అరవెరిసిన ముద్ద మందారంలా తయారయ్యేది. అరవిందను చూసిన మరుక్షణం వికాస్ మనసు ఆనందంతో దూది పింజలాగా ఎగిరేది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగడం లేకపోతే టీవీ చూడడం చేసేవారు. కొత్త జీవితం ఇద్దరికీ ఆనందదాయకంగా ఉంది. అరవింద రాకమునుపు నిర్మల సుబ్బారావు భోంచేసి వికాస్ కోసం భోజనం టేబుల్ మీద పెట్టి ఉంచేవారు. ఎప్పుడో తీరుబడిగా తనకిష్టమైనప్పుడు చల్లారిన భోజనం తిన్నాననిపించి తినేవాడు. దానికి విరుద్ధంగా అరవింద పుట్టింట్లో రాత్రి భోజనం అందరూ కలిసి చేయాలని ప్రభాకర్ కోరిక. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిస్తే పగలంతా అందరూ పడిన శ్రమ మాటలతో నవ్వులతో భోజనం చేస్తూ మర్చిపోవచ్చునని, ఒకరి సమస్యలు ఒకరికి తెలుపుకుందుకు మంచి కేంద్రమని ప్రభాకర్ అభిప్రాయం. పుట్టింట్లోని ఆ పద్ధతిని ఇక్కడ కూడా అమలు పరచాలని అభిప్రాయపడింది అరవింద. అరవింద ముందుగా తన భావాన్ని వికాస్ ముందు వ్యక్తపరిచింది. నాకు తొందరగా భోజనం చేసే అలవాట్లేదు, రాత్రి 9-10 మధ్యలో తింటాను, అమ్మ నాన్న అప్పటిదాకా ఉండలేరు, వాళ్ళు 7-7:30 భోంచేసేస్తారు అని అన్నాడు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ కొన్ని అలవాట్లు తన వారి కోసం మంచి జరుగుతున్నప్పుడు మార్చుకోవడంలో తప్పులేదు. మీ ఇద్దరు టైంలో మధ్య మార్గం 8 గంటలకు ఆ టైంకి భోంచేద్దామండి. భోజనం చేశాక వెంటనే పడుకోవడం అంత మంచి అలవాటు కాదు, సుమారు 3 గంటల తర్వాత నిద్రపోవడం ఆరోగ్యదాయకం. అదీ కాక అందరం కలిసి భోంచేస్తూ సరదాగా కబుర్లు కష్టసుఖాలు పంచుకుంటే మమతానుబంధాలు గట్టిపడతాయి. ఒకే ఇంట్లో ఉంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే ఏం బాగుంటుంది అంది అరవింద. సరే అలాగే కానీ అన్నాడు వికాస్. కొత్త భార్య మోజులో భార్యను కాదనే సాహసం చేయలేకపోయాడు వికాస్. అత్తగారు మామగారి ముందు ఈ ప్రపోజల్ ఉంచింది అరవింద. సుబ్బారావుకు ఈ పద్ధతి బాగానే నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న కొడుకుతో మాట్లాడడానికి ఎప్పుడూ కుదరదు, ఏ ఆదివారమో నీకు టైం ఉందా అని అడిగి మాట్లాడాల్సి వస్తోంది. అందుకే భార్య నోరెత్తే లోపలే బాగుందమ్మా, చాలా బాగుంది, అలాగే చేద్దామంటూ మెచ్చుకున్నాడు. నిర్మలకు నోరు తెరవడానికి అవకాశం దొరకలేదు. ఆమెకు భయం ఇంటి మీద తన హక్కు కోడల చేతిలోకి వెళ్ళిపోతుందేమో అని. ప్రతి ఆడపిల్ల అత్తారింట అడుగుపెట్టాక ఆ ఇంటికి తను మహారాజ్ఞిలాగా అనుకుంటుంది. ఒంటరి కాపురంలో ఆ సామ్రాజ్యానికి అధికారునిగా అన్ని హక్కులు పొందగలుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో అవి అంతగా సాధ్యం కాదు. పైగా అత్తగారు తమ రాజ్యాధికారాన్ని కోడళ్ళ హస్తగతం చేయడానికి ఇష్టపడరు. తాము కూడా ఒకనాడు కోడళ్లుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సంగతి విస్మరిస్తారు. నిర్మలు కూడా దేనికి అతీతురాలు కాదు. అందరూ 8 గంటలకు డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరాలని నిర్ణయం జరిగింది. ఎప్పుడో గానీ ఆ సమయం తప్పడానికి వీల్లేదని నిర్ణయించింది అరవింద. పగటిపూట వంట నిర్మలే చేస్తుంది, ఆవిడ మడి పూజ అన్నీ పాటిస్తుంది. పొద్దున్న పలహారాలు తినే అలవాటు లేదు, వంట చేసి ఆ తర్వాత పూజ చేసి భోంచేసి కాసేపు పడుకోవడం ఆవిడ దినచర్యలోనే భాగాలు. పొద్దున్న పలహారం మొగుడికి కొడుక్కి చేసేది, మధ్యాహ్నం భోజనం ఇద్దరు ఆఫీసులో చేసేవారు. అరవిందకు ఈ పద్ధతి నచ్చలేదు. రోజు ఆఫీస్ క్యాంటీన్లో తింటే ఆరోగ్యం పాడవడమే కాక డబ్బులు కూడా ఎక్కువే ఖర్చు అవుతాయి. అందుకే పొద్దున్న 6 గంటలకల్లా లేచి కాఫీ టిఫిన్, మామగారికి భర్తకు లంచ్ బాక్సులు తయారు చేసి, 8 గంటలకల్లా వంట ఇల్లు శుభ్రం చేసి అత్తగారికి వంటిల్లు వదిలి తన పనులు తాను చేసుకునేది. ఈ పద్ధతిలో మొగుడికి కొడుక్కి లాభం, తనకు కష్టం లేదు, తన దినచర్యలో మార్పు లేదు, పైగా పని కూడా తగ్గింది. అందుకని నిర్మల ఈ విధానానికి అభ్యంతరం పెట్టలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కొత్త వ్యక్తి ఆగమనంతో కొన్ని మార్పులు సహజం. ఆ మార్పులు అందరూ ఆమోదించగలగాలి. కోడలుగా ఆ ఇంట ఒక వ్యక్తి అడుగుపెట్టినప్పుడు కొత్త వాతావరణంలో పెరిగి తమలో ఇమడడానికి వచ్చిన మనిషిని మనలో కలుపుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి. ఒక అతిథి మన ఇంటికి వస్తే ఆ మనిషికి అనువుగా ఉండేట్లు మన ఇంటి వాతావరణాన్ని ఎలా అనుకూలంగా మలచడానికి ప్రయత్నిస్తామో మనలో కలవడానికి వచ్చిన వ్యక్తికి కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేయాలి. అరవింద వీలైనంత వరకు సర్దుకుపోవడానికి అత్తవారింటి పద్ధతులను ఆకళింపు చేసుకోవడానికే
ప్రయత్నం చేసేది. అత్తగారి చాదస్తాలను సాంప్రదాయాలను అనుసరించాలనే తపనను సహృదయంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేది. ఒక్క రోజులో మారడం ఎవ్వరికి సాధ్యం కాదు. అరవిందకు ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ వచ్చింది. వికాస్కి సంతోషం కలిగిన ఒక నిమిషానికి తన భార్య చదువులో తనకన్నా అధికురాలు అనే భావన ముళ్ళులాగుచ్చుకుంది. నిర్మలా సుబ్బారావు కూడా చాలా సంతోషించారు. మా కోడలకు గోల్డ్ మెడల్ వచ్చిందంటూ చుట్టుపక్కల వాళ్లకు మిఠాయిలు పంచి గొప్పగా చెప్పుకున్నారు. ఒకరోజు ఏకాంతంలో వికాస్ను అడిగింది అరవింద, నేను కూడా ఉద్యోగం చేస్తే మన ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం మెరుగవుతుంది కదా అని. ఏ, నా సంపాదనలో నీ కోరికలు తీర్చలేకపోతున్నానా? నా ఉద్దేశం అది కాదండి. మనం మధ్యతరగతి కుటుంబీకులం, సంపాదించేది ఒక చెయ్యి, తినేది నాలుగు చేతులు అయినప్పుడు అన్నిటికీ తడుముకోవాలి. దానికి ఉదాహరణ మన కుటుంబాలే. ఆడది కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే చేదోడు వాదోడుగా ఉంటే ఆర్థిక సమస్యల్ని అవలేలగా అధిగమించవచ్చు. మన పని మనుషుని చూడండి, వాళ్ళింట్లో అందరూ సంపాదన పరులే. వాళ్ళింట్లో వచ్చే ప్రతి మెంబరు కూడికే, కానీ తీసివేత కాదు. అలానే వాళ్ళు పురోగతి సాధించారని కాదు, మెడలు మిద్దెలు కట్టారని కూడా కాదు అంటూ వికాస్ మొహంలోకి చూసింది. భార్య ఆలోచన విధానానికి చాలా సంతోషం కలిగింది వికాస్కి. సరే నీ ఇష్టం, అలాగే కానీ అని అన్నాడు. గోల్డ్ మెడలిస్ట్ కావడంతో మంచి కాలేజీలో లెక్చరర్ జాబ్ వచ్చింది. సుబ్బారావు నిర్మల కోడలు ఉద్యోగస్తురాలు అయినందుకు సంతోషించారు. కానీ నిర్మలకు భయం, కోడలు ఉద్యోగస్తురాలైతే తను ఇంట్లో జీతం బత్తెం లేని పని మనిషిగా మారిపోతుందేమో అని. కానీ ఆమె భయాలన్నీ దూరమైపోయాయి. పొద్దున్న 8 గంటలలోపు తను ఇదివరకు చేసే పనులన్నీ ముగించుకొని కాలేజీకి వెళ్ళడానికి తయారయ్యేది. మరో లంచ్ బాక్స్ పెరిగింది. సాయంకాలం వంట కూడా తనే చేసేది. అత్తగారి తనం చూపించడానికి, నిర్మలకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించేది అరవింద. మొదటి జీతంతో అత్తగారికి పట్టుచీర, మామగారికి మంచి బట్టలు, తన తల్లిదండ్రులకు కూడా బట్టలు కొంది. నిర్మలకు నచ్చనిది తనతో సమానంగా వియ్యపురాలికి కూడా అంత ఖరీదైన చీర కొనడం. కాలం సజావుగా సాగి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగే పని కాదు కదా. జీవితం అన్నాక సమస్యలు, ఆ సమస్యల్ని అంటుకుని పరిష్కారాలు అనివార్యం. ప్రభాకర్ రిటైర్ అయ్యాడు. ఆనంద్ బీటెక్ పూర్తి చేశాడు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామన్న కోరిక ఉంది. అదే విషయం తండ్రితో చెప్పాడు. సరే అలాగే కానివ్వమన్నాడు. కానీ స్కాలర్షిప్ తెచ్చుకొని వెళ్ళగలిగితే వెళ్ళమని, లేకపోతే తనకు శక్తికి మించిన పని అని నిష్కర్షగా చెప్పాడు. సరే అని తల ఊపాడు. మంచి ర్యాంకు రావడంతో ఫుల్ స్కాలర్షిప్ దొరికింది. అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అక్కలిద్దరికీ ఈ విషయం చెప్పాడు. అరవింద హైదరాబాద్లోనే ఉంది కాబట్టి నెలకొసారి వచ్చి తల్లిదండ్రులను చూస్తుంది. ఈ సంగతి తెలియగానే స్వీట్ ప్యాకెట్ తమ్ముడికి గిఫ్ట్ పట్టుకొని వచ్చింది. మిత్రవింద కబురు తెలిసినా వెంటనే రాలేకపోయింది. తమ్ముడు వెళ్లే ముందు వస్తా అని చెప్పింది. వికాస్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపాడు. ఆనంద్ మనను మర్చిపోతాడేమో అంటూ వేళ్లకోళ్లమాడాడు. అదేంటి బావగారు, అమెరికా వెళ్ళినా అమలాపురం వెళ్ళినా నేను మీ బావమరిదిని, మీరు నా బావగారు, దీంట్లో మార్పు రాదు కదా అంటూ చిరకవేశాడు. ఆనంద్ వెళ్లే ముందు 4 రోజులు ముందుగా అందరూ సరదాగా గడపడానికి నిర్ణయం అయింది. మిత్రవింద భర్తతోనూ పిల్లలతోనూ వచ్చింది. ప్రభాకర్ కాచ్యాయనికి ఆనంద్ దూరంగా వెళ్తున్నాడని బాధగా ఉన్నా, అల్లుళ్ళు కూతుళ్ళు మనవలతో ఇల్లు సందడిగా ఉండడం ఆనందం కలిగించింది. 4 రోజులు సరదాగా ఇట్టే గడిచిపోయాయి. ఆనంద్ అమెరికా ప్రయాణం అయ్యాడు. తమ్ముణ్ణి విమానం ఎక్కించి అక్క చెల్లెళ్ళిద్దరూ వారి వారి నెలవులకు చేరుకున్నారు. కాచ్యాయనికి ఒకసారి ఇల్లు బోసిపోయినట్టు అనిపించింది. అరవింద వెళ్ళిపోయిన ఆనంద్ ఉండడంతో అంత తెలియలేదు. ఇప్పుడు పిల్లలు లేని ఇల్లు చూసి బేలగా తయారైంది. భార్యను ఓదారుస్తూ హక్కును చేర్చుకున్నాడు ప్రభాకర్. పెళ్లితో మొదలైన తమ జీవనయానం మళ్ళీ తామిద్దరే మిగిలారు. పెళ్లైన కొద్ది రోజులకు అరవింద నెల తప్పింది. ముందుగా తన అనుమానాన్ని భర్తకు చెప్పింది. అతను సంతోషించినా ఇంకొన్నాళ్ళు ఆలస్యం జరిగితే బాగుండునని అనుకున్నాడు. అదే మాట భార్యతో అన్నాడు.
మనం జాగ్రత్త తీసుకుంటే ఆలస్యం జరిగేదేమో, అయినా ఇద్దరం చిన్నపిల్లలం కాదు కదా, ఆలస్యం అమృతం విషం అన్నారు. మనం లేటుగా కంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంది అరవింద. సరే డాక్టర్ని కలిసి కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకుందాం, సాయంకాలం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, రెడీగా ఉండు అంటూ బ్యాంకు వెళ్ళిపోయాడు. సాయంకాలం వికాస్ వచ్చాక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆమె పరీక్ష చేసి వీళ్ళ అనుమానం నిజమని ధృవీకరించింది. మీ ప్రెగ్నెన్సీ 6 వారాలు, బలానికి మందులు అవి రాసిస్తున్నాను అంటూ వేసుకోవాల్సిన మందులు, దానికి డ్యూరేషన్ అన్నీ వివరంగా చెప్పింది. మీరు చదువుకున్నవారు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి వివరంగా చెప్పనవసరం లేదనుకుంటాను అంటూ చిరునవ్వు నవ్వింది డాక్టర్. ఇల్లు చేరే ముందు అరవింద, మీ అమ్మగారితో మీరు చెప్తారా నేను చెప్పనా అని. నేను చెప్తాలే, నువ్వు చెప్తే అమ్మ ఏమనుకుంటుందో. ఇందులో అనుకోవడానికి ఏముందో అర్థం కాలేదు. ఇంటికి చేరగానే నీరసంగా ఉండి గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆ రోజు సాయంకాలం వంట చేయలేదు. ఈరోజు కోడలు వంట ఎందుకు చేయలేదో అనుకుని కొడుకు కోడలు బయటికి వెళ్ళడం చూసి వంట పని తనకు తప్పదని విసుక్కుని కూర్చుంది. ఎక్కడో ఆశ కోడలు వచ్చి చేస్తుందని. ఎక్కడికి వెళ్లారో తెలియదు. రాగానే గదికి వెళ్ళి పడుకుంది. అయినా చూద్దామని కూర్చుందే నిర్మల. వికాస్ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. పక్కనొచ్చి కూర్చున్న కొడుకుతో, యారా మీ ఆవిడ కొంట్లో బాగాలేదా అని అడిగింది. నువ్వు నాన్నమ్మ కాబోతున్నావమ్మా. అవునా, అందుకే బయటికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికే కదా, నాతో చెప్తే నేను వచ్చేదాన్ని కదా అందే నిర్మల. ఏమో అలా ఆలోచించలేదు, కబురు నిజమని తెలిసాక నీకు చెప్పవచ్చు అని అనుకున్నాను అన్నాడు వికాస్. అందుకేనా లోపలికి వెళ్ళి పడుకుంది. వేవిళ్ళా అంటే అవేరా, వాంతులు ఏమైనా అవుతున్నాయా? అదేం లేదమ్మా, ఊరికే నీరసంగా ఉంది. కొంచెం పాలు కల్పిస్తే లేచి వంట అది చూసుకుంటుంది. అదేమిట్రా, నేను వంట చేయను నాన్న, ఉండు పాలు కలిపితేస్తాను అంటూ లేచింది ఆవిడ. నాన్నమ్మ కాబోతున్నానన్న ఆనందం ఆమెను నేల మీద నిలబడనివ్వడం లేదు. కోడలికి పాలు కలిపించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి భర్తకు ఈ శుభవార్త చేరవేయడానికి గదిలోకి వెళ్ళింది. ఏమండోయ్ తాతగారు అంటూ పిలిచింది. ఇదేం కొత్త పిలుపు, నేను తాతయ్యనయ్యి 8 ఏళ్ళు దాటింది కదూ. అది కాదు, ఇప్పుడు కొడుకు తాత అవుతున్నారు అని అంది. కొడుకు తాత అవడం ఏమిటే అంటూ భార్య ఏం చెప్పబోతోందో అర్థమయ్యి నిజంగానా అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అవును, ఇప్పుడే వికాస్ చెప్పాడు. వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు. నిజంగా ఇవాళ చాలా మంచి రోజు కదా. అవునండి, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నట్టు కుక్కర్ పెట్టి వచ్చాను. వంట చేయాలి, కోడలికి నీరసంగా ఉందిట అంటూ వంటిట్లోకి దారితీసింది నిర్మల. మనవడు వస్తాడన్న ఆనందంలో ఆ రోజు వంట బాగా చేసింది. వంట పూర్తయ్యాక గదిలోకి వెళ్ళి కోడల్ని ప్రేమగా భోజనానికి రమ్మని పిలిచింది. అత్తగారి ఆ చిన్న ఆప్యాయతకే అరవింద కదిలిపోయింది. భోజనాల దగ్గర నీకేమైనా తినాలని ఉంటే చెప్పమ్మా, చేసి పెడతాను, నా దగ్గర మొహమాట పడకు అంది మురిపెంగా కోడల్ని చూసుకుంటూ. వంశాంకురాన్ని ఇవ్వబోతున్నప్పుడు కోడల మీద అప్పటిదాకా లేని మమకారం పొంగి పొరలింది. దానికి కారణాలు లేవు. సుబ్బారావు దగ్గర నుంచి కబురు విన్న ప్రభాకర్ కాచాయనకి చెప్పాడు అమ్మాయి నెల తప్పింది అని. కాచాయన ఆనందానికి కూడా వదులేవు. ఆడవారికి తాము తల్లి కాబోతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, తన చిన్నారి పాప పెరిగి పెద్దదై తను ఇంకో చిన్నారి పాపకు తల్లి అవుతోందని తెలిసిన క్షణం ఆ ఆనందం రెట్టింపు కలుగుతుంది. కాచాయన ప్రస్తుతం అదే ఆనందంలో ఉంది. 3వ నెలలో చీర చనివిడి పట్టుకెళ్ళింది. వియపురాలు నవ్వుతూ ఆహ్వానించింది. కూతురు కాలేజీ నుంచి వచ్చే వేళకు వెళ్ళింది. తల్లిని చూసి చిన్న పిల్లలాగా కౌగిలించుకుని సంబరపడింది. ఆప్యాయంగా ఒళ్ళంతా తడిమి నా చిన్న అరవింద ఇంకో చిన్న పాపకు అమ్మ అవబోతోంది అంది కాచాయిని. తల్లి మాటలకు సిగ్గుపడింది. కౌగిలి విడిపించుకుని తల్లిని కుర్చీలో కూర్చోమని చెప్పింది. ఇంతలో నిర్మల వియ్యపురాలకి కాఫీ కలిపి పట్టుకొచ్చింది. కాఫీతో పాటు ఈ కబురు ఆ కబురు నడిచాయి. 7వ నెలలో సూడిదలిచ్చి పిల్లను పురిటికి తీసుకువెళ్తాను వదినగారు. మీ ఇంట్లో గాజుల ఆనవాయితీ ఉంటే మీ ఇంట్లోనూ, లేకపోతే మా ఇంట్లో ఆనవాయితీ ఉంది, మీరు ఎలాగంటే అలా జరిపించేస్తాను. సీమంతం తమ ఇంట్లో జరిపిస్తే మళ్ళీ ఇంట్లో అదో ఖర్చు,
వాళ్ళింట్లో ఎలాగో ఆనవాయితీ ఉంది కాబట్టి అక్కడే జరపమంటే సరిపోతుంది. మీ ఇంట్లోనే జరిపించండి వదిన గారు. మా ఆడపిల్లలకు మా ఇంట్లోనే జరిపించాం, అలాగే మీరు కూడా పుట్టింట్లో జరిపిస్తే బాగుంటుంది అంది నిర్మల. అప్పటికే నిర్మల మనస్తత్వాన్ని అంచనా వేసిన కాచాయిని అన్నిటికీ తల ఊపింది. అలాగే అన్నట్టు ఆడపిల్లను కన్నవాళ్ళు ఇలాంటి చిన్నవాటిని పట్టించుకోకపోవడమే విజ్ఞత ఉందని భావించింది. అప్పుడప్పుడు వచ్చి పిల్లను చూసి పోతూ ఉండండి అంటూ నమ్రతగా చేతులు జోడించింది నిర్మల. అలాగే వదిన గారు, ఇంకా మరి సెలవు తీసుకుంటాను, మళ్ళీ చీకటి పడితే ఆటోలు అవి దొరకవు అంటూ లేచింది కాచాయిని. పెద్దమ్మాయి మిత్రవిందకు చేసినట్లుగా 7వ నెలలో సూడిదలిచ్చి కూతుర్ని పురిటికి తీసుకొచ్చింది. ఉన్నంతలో వియ్యాల వారికి బట్టలు అవి బాగానే జరిపించింది కాచాయిని. ఖర్చు చాలానే అయింది, ఇంకా పురిటి ఖర్చులు కూడా ఉన్నాయి. భర్త ఎలా సర్దుతాడో అని అనుకుంది. ప్రభాకర్ పబ్లిక్ సెక్టర్లో పనిచేయబట్టి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేదు. వచ్చిన పిఎఫ్ గ్రాడ్యుటీ బ్యాంకులో వేసుకుని నిత్యావసరాలు నడుపుకోవాలి. బ్యాంక్ ఇంట్రెస్ట్లు తగ్గిపోయింది, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అరవింద్ తన జీతంలోంచి కొంత డబ్బు ఇవ్వబోయింది, కానీ కాచాయని ఒప్పుకోలేదు. ఆడపిల్ల సొమ్ము తినడం ఏమిటి, నీదంతా చాదస్తావమ్మా, రోజులు మారాయి, నువ్వు సాంప్రదాయం అంటూ పెట్టిపోతలు అవి ఘనంగా జరగాలి అని అంటావు. నీ అలుసు చూసుకుని మా అత్తగారు కూడా ఎంత ఒడుకుదామా అని చూస్తోంది. వీటన్నిటికీ ఏదో ఒక చోట ముగింపు అన్నది ఉండాలమ్మా అని అంది. తన కంఠశోషం తప్ప తల్లి విన్నదని తెలుసు. చూసి చూడకుండా తన మందులకు, ఇంట్లో కూరలకు, పళ్ళు లాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. మరీ సాగదీయడం ఇష్టం లేక అరవింద ఇక వినదని తెలిసి కాచాయిని కూడా మారు మాట్లాడకుండా నోరుమోసుకుంది. నెలలు నిండి డెలివరీ అయ్యేదాకా కాలేజీకి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. తల్లి రోజు గొడవ, ఎందుకు వెళ్తావు, సెలవు పెట్టి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. ఆమె మాట పెడచెవిని పెట్టింది అరవింద. ఎంత యాక్టివ్గా ఉంటే డెలివరీ అంత ఈజీగా అవుతుంది అంటూ వికాస్ వారానికి ఒకసారి వచ్చి వెళ్తున్నాడు. అరవిందకు నెలలు నిండాయి. ఆ రోజు నెలతగా ఉందని కాలేజీకి వెళ్ళలేదు. మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు. సాయంకాలం నొప్పులు మొదలయ్యాయి. కాచాయిని ప్రభాకర్ అరవిందం తీసుకుని హాస్పిటల్కు చేరుకున్నారు. డెలివరీ కష్టమైంది, ఫోర్సెప్స్ బేబీ ఆడపిల్ల పుట్టింది. మామగారి ఫోన్ అందుకుని వికాస్ హాస్పిటల్కి చేరుకున్నాడు. ఆడపిల్ల అనగానే కొంచెం బాధ కలిగింది. అమ్మ ఏమనుకుంటుందో అన్న బెంగ. కబురు విన్న నిర్మల అయ్యో ఆడపిల్ల అని మరోసారి మూలిగింది. కొడుకు ఏమంటాడో అని నోరు మూసుకుంది. మనవడు పుడతాడన్న ఆవిడ ఆశ నిరాశ అయింది. కాస్త నీరసం తగ్గాక అరవింద పాప గురించి అడిగింది. పాప వాళ్ళ దగ్గరే ఉందమ్మా, అబ్జర్వేషన్లో పెట్టారు అంది తల్లి. ఏమైంది నా పాపకు అని అడిగింది. ఇంకా ఏం తెలీదు అంది కాచాయిని. 24 గంటల తర్వాత డాక్టర్ చెప్పింది, పాపకు సెరిబ్రల్ పాల్సీ అని అనుమానంగా ఉంది. పాప ఎబ్గర్ స్కోరు చాలా తక్కువగా ఉందని. ఎబ్గర్ స్కోర్ అంటే ఏంటి డాక్టర్? ఈ ఎబ్గర్ స్కోర్ని అనస్థీలియాజిస్ట్ వర్జీనియా ఎబ్గర్ అన్న గైనకాలజిస్టు 1952లో దీన్ని డెవలప్ చేసింది. అందుకని ఆమె కనుక్కున్న సాధనం కాబట్టి ఆమె పేరుతో పిలువబడుతుంది. ఈ సాధనం నవజాత శిశువు ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే చక్కని ఉపకరణ. ఎక్రోనిమ్స్లో తీసుకుంటే ఏ ఫర్ అపియరెన్స్, పి ఫర్ పల్స్, జీ ఫర్ గ్రైమెస్, ఏ ఫర్ యాక్టివిటీ, ఆర్ ఫర్ రెస్పిరేషన్. అపియరెన్స్ అంటే బేబీ కలర్, పల్స్ అంటే గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో, గ్రీమెస్ అంటే బేబీ అవయవాల స్పందన, ఏడుపు, దగ్గు, తుమ్ము అలాంటి యాక్టివిటీస్లో కాళ్ళు చేతులు కదలిక. మీ పాప కాళ్ళు చేతుల కదలిక నార్మల్గా లేదు, కలర్ కూడా నీలంగా ఉంది అంటూ ముగించింది. మీకు ఈ విషయం అల్ట్రాసౌండ్లో తెలియలేదు, ఒకవేళ తెలిసి ఉంటే చెప్పేదాన్ని కదమ్మా. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు, అసలే ఆడపిల్ల, అందులో ఈ ప్రాబ్లం కూడా ఉందంటే భర్త అత్తగారుల రియాక్షన్ ఎలా ఉంటుంది, తను ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది. పాపను తీసుకుని అరవింద పక్కన పడుకోబెట్టారు. పాప కాళ్ళు సన్నగా ఉండి ఒకదానికొకటి వేసి ఉన్నాయి. చేతులు కొంచెం కొంచెం మెలి తిరిగినట్టు ఉన్నాయి. పాప ఏడుపు చాలా సన్నగా ఉంది.
విషయం తెలిసిన అందరూ షాక్కు లోనయ్యారు. కాచాయిని ప్రభాకర్ ఈ సమస్య అరవింద జీవితంలో ఏ చీకట్లు తీసుకొస్తుందో అని భయపడ్డారు. మనసులో బాధ ఉన్నా వికాస్ బయటపడలేదు. అరవింద భర్త సపోర్ట్ ఆశించింది, కానీ విషయం తెలిసాక హాస్పిటల్కి రావడమే మానేశాడు. అరవింద ఇది ఊహించలేదు. ఎంతో ఘనంగా బారసాల నామకరణం చేద్దామని అనుకున్న కాచాయిని ప్రభాకర్ల ఆశని పాతంలాగా పాప పుట్టక అల్లుడి ధోరణి కూతుర్ని ఏ విధంగా ఓదార్చాలో అర్థం కావడం లేదు. అరవింద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చింది. ఎవరితోనూ మాట్లాడదు. పాప తోటితే జీవితం. తల్లిని కూడా దగ్గరకు రానేకుండా పాపకు పాలు పట్టడం, నీళ్లు పోయడం అన్నీ తానే చేయడం మొదలుపెట్టింది. భర్త రావడం ఫోన్ చేయడం కానీ చేయలేదు. మూడవ నెల రాగానే అత్తారింటికి బయలుదేరింది. ఆమెను అత్తారింట దింపడానికి తల్లిదండ్రులు సాహసించలేదు. అత్తారింటి నుంచి ఆహ్వానం రాలేదు. తన బట్టలు సర్దుకొని, నాన్న ఆటో పిలుస్తారా అని అడిగింది. మారు మాట్లాడకుండా ఆటో తీసుకొచ్చాడు. గబగబా పసుపు కుంకుమ సర్దబోయింది. ఇప్పుడు అవన్నీ వద్దమ్మా అనంది. తనతో రాబోతున్న తండ్రిని కూడా వారించింది. ఒక్కరితివి ఎలా వెళ్తావమ్మా, అక్కడ మీకు అవమానం జరిగితే నేను భరించలేను నాన్న అని ఆటో వాడికి వెళ్లవలసిన అడ్రస్ చెప్పింది. గుమ్మంలో ఆటో ఆగిన శబ్దానికి బయటికి వచ్చిన నిర్మల కోడల్ని లోపలికి రమ్మనమనడం కానీ పిల్లతో వచ్చిన కోడలికి దిష్టి తీయడం కానీ చేయలేదు. అవును, ఇప్పుడు తను తన కూతురు ఆవిడకు అక్కర్లేదు, కానీ తన బంగారు తల్లి తనకు కావాలి. అవకరం ఉన్నంత మాత్రాన తన పాప తనది కాకుండా పోతుందా? ప్రపంచం తల్ల కిందులైన తన పాపకు తను అండదండగా నిలబడాలి. తన పాపకు తానే శ్రీరామ రక్ష అని నిర్ణయించుకుంది. సాయంకాలం బ్యాంకు నుంచి వచ్చిన వికాసు పలకరింపుగా, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, నన్ను పాపను తీసుకురావడానికి మీరు వస్తారని ఎదురు చూశాను అని అంది. ఏదో పని హడావిడిలో రాలేపోయాను, అయినా నువ్వు వచ్చేసావుగా అంటూ బట్టలు మార్చుకుని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి టీవీ ముందు కూర్చున్నాడు. ఇంట్లో ఎవ్వరికి తాను పాప ఉన్న ఫీలింగ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. కాలేజీ లీవ్ ముగిసిపోతుంది, తను కాలేజీలో జాయిన్ అవ్వాలి, పాపను ఎవరు చూస్తారు? ఎవరైనా అయ్యా దొరికితే బాగుండును. తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఎవరైనా అయ్యాను వెతకడంలో సహాయం చేస్తారేమో అని అడిగింది. అందరూ ఆమెను డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు. ఒకళ్ళు ప్రోత్సాహకరంగా మాట్లాడలేదు. అసలు అన్నీ ఉన్న ఆడపిల్లలకే ఈ రోజుల్లో దిక్కులేదు అలాంటిది ఆ ఫ్రెండ్ మాట పూర్తి కాకుండానే ఫోన్ పెట్టేసింది అరవింద. కాచాయిని ఫోన్ చేసింది. ఎలా ఉన్నావమ్మా అంటూ, ఏం చేస్తాను, అంతా అయోమయంగా ఉందమ్మా, పాపను చూసుకునేందుకు ఎవరైనా దొరికితే నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతాను, పోనీ ఉద్యోగం మానేయమ్మా, కొన్నాళ్ళు పాపను చూసుకో, మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు అని అడిగింది కాచాయిని. మా అత్తగారు రోజు గొణుగుడే, నీ అల్లుడు తటస్థంగా ఉన్నాడు, మామగారు ఏమీ మాట్లాడరు, ఇలాంటి పాప పుట్టడానికి నేనే బాధ్యురాలిని అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగం మానేస్తే నాకు నా పిల్లకు భుక్తి ఎలా గడుస్తుందమ్మా? పోనీ ఓ పని చేయి, నువ్వు కాలేజీకి వెళ్తూ పాపను నా దగ్గర దింపి తిరిగి కాలేజీ నుంచి వచ్చేటప్పుడు పాపను తీసుకెళ్తూ గాని అని సలహా ఇచ్చింది. ప్రస్తుతానికి తల్లి సలహాను పాటించడం తప్ప వేరే దారి లేదు. వికాసు డ్రాయింగ్ రూమ్లోనే పడుకున్నాడు. బెడ్రూమ్లోకి బట్టలు మార్చుకునేందుకు మాత్రమే వస్తున్నాడు. రూమ్లో పడుకోవడానికి అభ్యంతరం ఏమిటో అర్థం కాలేదు. పాప ఉనికిని కూడా అతను భరించలేకపోతున్నాడా? అతని రూము వదిలి పాపతో తాను డ్రాయింగ్ రూమ్లో ఉండదు. ఉన్నదే రెండు బెడ్రూమ్లు ఇల్లు. కాలేజీలో జాయిన్ అయింది. పొద్దునే లేవడం ఇదివరలో తన రొటీన్ ఎలా ఉండేదో అలాగే చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ అప్పుడప్పుడు పాప మూలంగా పూర్తిగా ఇంటి పనులు చేయలేకపోతోంది. తను ఇచ్చిన కాఫీ, చేసిన వంట పనికొస్తున్నాయి, కానీ పాప కానీ తాను కానీ ఒక చల్లని మాటకు చిన్న చిరునవ్వు కూడా నోచుకోవడం లేదు. అసలే పాప ఏడుపు చాలా బలహీనంగా ఉంది. ఏడిచినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పసిబిడ్డ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? తండ్రిగా వికాస్కు ఏ బాధ్యత లేదా? అదే అన్నీ సక్రమంగా ఉండి ఉంటే వీళ్ళందరూ ఇలాగే ప్రవర్తించి ఉండేవారా? కాలేజీలో జాయిన్ అయింది. ఇంట్లో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాలేజీలో కొలీగ్స్ అందరి కళ్ళలో సింపతి కనపడుతోంది. ఎందుకు వాళ్ళందరూ అలా చూస్తున్నారు? ఇంట్లో పరిస్థితి చూస్తే అలా ఉంది, అది తట్టుకోవడం కష్టంగా ఉంది.
కాలేజీలో చూస్తే అందరి కళ్ళలో జాలి. ఏ తనొక్కరితే ప్రపంచంలో ఇలాంటి పిల్లకు తెల్లైందా? ఎందుకందరూ తనేదో పాపం చేస్తున్నట్టుగా చూస్తున్నారు? అవును, తనేదో పాపం చేసి ఉంటుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. తన పుణ్యం దానం కూడా సరిగ్గా లేనట్టున్నాయి. చ, ఏమిటిది ఇలా ఆలోచిస్తోంది? ఈరోజు తనకేమైంది? తను ఇంత బేలగా మారిపోతుంది ఏమిటి? ఇంత చదువుకున్నా తనే ఇలా అయిపోతే ఎలా? తను ధైర్యం కోల్పోతే తన పాప గతేమిటి? లేదు లేదు, తను ధైర్యం కోల్పోకూడదు. తన బంగారు తల్లిని ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాలి. అన్ని సక్రమంగా ఉన్న పిల్లలను తీర్చిదిద్దడం గొప్ప కాదు. ఇలాంటి పిల్లను తీర్చిదిద్ది ఒక విశిష్ట వ్యక్తిగా నిలబెట్టి ఈ పాప కూడా మిగిలిన వాళ్లకు ఏమీ తీసిపోదని నిరూపించాలి. దానికోసం ఎన్ని కష్టాలైనా పడి తీరుతుంది. భగవంతుడా, నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడు. ఏదో ఆశించే నాకు ఇలాంటి పాపనిచ్చావు, అదేమిటో తెలుసుకుందుకు ప్రయత్నించి శ్రమిస్తాను. ఇలా ఆలోచించి తనకు తాను ధైర్యం చెప్పుకున్నాక మనసుకు ఒక విధమైన స్వాంతన కలిగింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా పదదోషాలు భావదోషాలు ఉంటే తప్పకుండా మనస్ఫూర్తిగా క్షమించండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.